మార్నింగ్ బిజినెస్ మార్కెట్ సమాచార సమ్మేళనం టీవీ ఫైవ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రపంచంలో అన్ని ఈజాలు పోయి ఒక టూరిజం మాత్రమే శాశ్వతమై నిలుస్తుందని ఒక దార్శనికుడి ఉపవాచ. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు టూరిజం పట్ల దృష్టి సారిస్తున్నాయి. టూరిస్టులను అమితంగా తమ దేశాలకు ఆకర్షించేందుకు, తద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆర్జించేందుకు, అలాగే ఉపాధి వేలాది మందికి లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు టూరిజంను ఒక ప్రత్యేక మార్గంగా ఎంచుకుంటున్నాయి. సో తలుపులు బార్లా తెరుస్తున్నాయి తమ తమ దేశాలకు. టూరిస్ట్ రండి, మా దేశంలో ఫలానా ఆకర్షణలు మీకోసం సిద్ధంగా ఉంచాం, వచ్చి చూసి తనివితేరా చూసి ఆస్వాదించి అనుభవించి వెళ్ళండి అంటూ వేడుకుంటున్నాయి, ఆహ్వానాలు పంపిస్తున్నాయి. సో ఇక అమరావతి నగర కథానాయకుడు అండ్ టూరిజం పట్ల అమితమైన ఆసక్తి ప్యాషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి విషయాల్లో ఎప్పుడో అడుగు ముందే ఉంటారు. ఈ దసరా నవరాత్రుల తర్వాత మరొక మూడు సాయంత్రాలు అమరావతి వాసులనే కాదు, దేశ విదేశీ టూరిస్టులకు కన్నుల పండుగ చేయబోతున్నాయి. నవంబర్ 16, 17, 18 ఈ మూడు రోజులు కూడా దసరా తర్వాత మరొక దసరాని తీసుకురాబోతున్నాయి. అమరావతి వాసులకే కాదు, తెలుగు రాష్ట్రాలకు అలాగే దేశవ్యాప్తంగా టూరిస్టులకు కూడా F1H2O పేరిట కృష్ణా తీరంలో జరగబోతున్న గ్రాండ్ ప్రిక్స్ ఆఫ్ ఇండియా మోటార్ రేస్ లక్షలాది మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉరుతొలగించబోతోంది. నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే ఈ F1H2O, F1 అంటే ఏదో కాదు, Formula 1 అని మనం పదే పదే వింటూ ఉంటాం కదా, దాన్నే F1H2O రేసింగ్. ఇందులో మూడు రకాలు ఉంటాయి F1 Formula 1లో, ఒకటి కార్ రేసింగ్, మరొకటి మోటార్ అంటే బైక్ రేసింగ్, మూడవది బోట్ రేసింగ్. సో ఈసారి నవంబర్ 17, 18 తేదీల్లో అమరావతి కృష్ణా తీరంలో జరగబోయేది బోట్ రేసింగ్ అన్నమాట. సో ఈ బోట్ రేసింగ్ 14 సంవత్సరాల విరామం తర్వాత మన దేశానికి మళ్ళీ రాబోతోంది. సో బొంబాయిలో జరిగింది 2004లో, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియాకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మహాలక్ష్మి గ్రూప్ ఈ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించబోతున్న ఈ పవర్ బోట్ రేస్తో అమరావతి ఇక ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించబోతోంది. టూరిస్టులు అలాగే రేసింగ్ ప్రియులు వీళ్ళందరూ కూడా వేలాదిగా అమరావతికి తరలి వచ్చి వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు మనం క్రికెట్ మ్యాచెస్కి అలాగే ఇతర స్పోర్టింగ్ ఈవెంట్స్కి ఎలా వెళ్తారో, అలాగే ఇటువంటి పవర్ బోట్ రేస్ జరిగే ప్రాంతాలకి టూరిస్టులు వేలాదిగా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని అక్కడికి వచ్చి వీటిని ప్రత్యక్షంగా చూసేందుకు, టీవీలో చూసిన దానికంటే కూడా ఇంకా ప్రత్యక్షంగా చూడటంలో మరింత మజా ఉంటుంది కదా. సో గత సెప్టెంబర్లో చైనాలో ఉత్కంఠభరితంగా జరిగింది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్. దాని తర్వాత జరగబోతున్న గ్రాండ్ ప్రిక్స్ కావడంతో వందలాది మంది బోట్ రేసర్స్ ఈ ఇండియా గ్రాండ్ ప్రిక్స్ లో పాల్గొనేందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదో ఒక దేశంలో ఈ బోట్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నవంబర్లో అమరావతిలో జరిగే గ్రాండ్ ప్రిక్స్ తర్వాత అబుదాబీలో డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఈ రేస్ జరగబోతోంది. ఆ తర్వాత షార్జాలో డిసెంబర్ 13 నుంచి 15, ఇలా వరుసగా ఈ పరంపర కొనసాగుతూ ఉంటుంది. సో Formula 1 కార్ రేసులు, మోటార్ రేసులు ఎంత జగద్విఖ్యాతి గడించినో మనందరికీ తెలుసు. అలాగే ఈ పవర్ బోట్ రేసులు కూడా అంతే విశ్వవిఖ్యాతి, ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. సో గతంలో హైదరాబాద్లో F1 కార్ రేసింగ్ ట్రాక్ ఒక 12-13 ఏళ్ల క్రితం అనుకుంటాను, అప్పుడు నిర్మించి తలపెట్టినప్పుడు కొంత గగ్గోలు విమర్శలు వచ్చాయి. ఏమిటి అసలు ఈ కార్ రేసింగ్ ట్రాక్కి వందలాది ఎకరాలు కేటాయించడం ఏంటి, ఇక్కడేమో పక్కన భోజనం చేయడానికి అలలాడుతూ ఉన్నారు కొంతమంది, మరోవైపు ఈ విలాసాలు ఏంటి అంటూ ఒక అర్థంబర్థం లేని విమర్శలు వచ్చాయి అప్పుడు. సో దాంతో అప్పటి ప్రభుత్వం వెనుకంజ వేసింది. సో ఇప్పుడైతే ఇక ఈ F1H2O ట్రాక్ అంటే ఏముండదు, నీళ్లలో బోట్లతో రేసింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎకరాలు కేటాయించాలు, ఇటువంటి విమర్శలకు తావు లేదు. సో వృధా చేయటం, భూమి వృధా లాంటివి ఏమి లేకుండా చక్కగా ఎటువంటి ఖర్చు లేకుండా, ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్ చేస్తుంటాయి, మహాలక్ష్మి గ్రూప్ అది కూడా. ఇప్పుడు ఎటువంటి ఎకరాలు కేటాయింపు లేదు ఇందులో. సో నదీ జలాల్లో లక్షలాది టూరిస్టులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది F1H2O బోట్ రేసింగ్. సో ఈ యజ్ఞం విజయవంతంగా ప్రారంభం కాబోతున్న తరుణంలో ముందుగా అభినందించాల్సింది ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ సంస్థ. సో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టార్ట్అప్ హబ్స్ ఇలా విభిన్న రకాల వ్యాపారాల్లో నిమగ్నమైన మహాలక్ష్మి గ్రూప్ ఈ గ్రూప్ ప్రమోట్ చేసింది ఈ ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే సంస్థను. దీని ప్రధాన ప్రమోటర్ యార్లగడ్డ హరీష్ చంద్ర ప్రసాద్. హరీష్ గా అందరికీ
సుపరిచితులు, ఈ ఇండియా ఎక్స్ట్రీమ్ సంస్థ ప్రమోటర్. ఒక అంతర్జాతీయ స్థాయి స్పోర్టింగ్ ఈవెంట్ని మనం ఇండియాకి తీసుకురావాలి అని అనుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ, క్లిష్టమైన ప్రక్రియ కూడా, అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ ఫార్ములా వన్ మోటార్ స్పోర్ట్ని ఇక్కడికి తీసుకురావడం వెనుక సంవత్సరాల కృషి ఉంది. సో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్గా హరీష్ కృషి చేస్తూ ఉన్నారు. సో మన దేశానికి సంబంధించి 2004లో ముంబైలో జరిగిన తర్వాత ఇప్పుడు దాకా ఇక్కడికి రాకపోవడానికి కారణం ప్రధానంగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. సో ఇప్పుడు హరీష్ ముందుకు రావటం, ఏపీ టూరిజంతో కలిసి ఈ ఈవెంట్ని ఇక్కడ కండక్ట్ చేయాలనుకోవటం, ఇదంతా హిస్టరీలో ఒక భాగం. సో అమరావతి అభివృద్ధి, దాంతోపాటు ఇటువంటి ఈవెంట్స్ రావటం, ఇవన్నీ కూడా తెలుగు వారికి సంబంధించి కొన్ని అదృష్ట పరిణామాలు. సో లాస్ట్ టైం 2004లో ముంబైలో జరిగినప్పుడు ఇటాలీ చెందిన ఫ్రాన్సిస్కో క్యాంటాండో ఆయన ఈ రేస్లో విజేతగా నిలిచారు. ఈసారి అమరావతి నుంచి కూడా ఇద్దరు బోట్ రేసర్స్ పాల్గొంటున్నారు. వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే F1 బోట్ రేసర్ కంపెనీ ఉందో వాళ్లే ఒక ఇద్దరిని మనకి అధికారిస్తున్నారు తెలుగు వారికి. సో వీళ్ళతో మీరు బోట్ రేసింగ్ లో పాల్గొనండి. వీళ్ళిద్దరు ఇంతకుముందు చైనాలో 4th ప్లేస్ లోకి వచ్చారు, వీళ్ళిద్దరులో ఒకళ్ళు. సో ఈసారి ఈ ఇద్దరులో ఎవరైనా విజేతగా నిలుస్తారా, లేదా పోర్చుగల్, హాంగ్ యూకే, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, UAE ఇలా 12 దేశాలను చూస్తున్నారు, వాళ్ళలో ఎవరైనా విన్నర్ గా ఉంటారా అన్నది మనకు సస్పెన్స్. సో 18వ తేదీన మనకు తెలుస్తుంది. సో ఇకపై ప్రతి ఏటా యాన్యువల్ బేసిస్ మీద ఈ బోట్ రేసింగ్ నిర్వహించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం, టూరిజం శాఖ సంకల్పం. సో ఆ సంకల్పం నెరవేరాలని మహాలక్ష్మి గ్రూప్ ఇందులో విజేతగా ఇందులో చక్కటి పేరు సంపాదించాలని కోరుకుందాం. ఎందుకంటే తెలుగు వారికి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇకపై యాన్యువల్లీ ఇక్కడ జరుగుతుంది అంటే వీ విల్ అట్రాక్ట్ వరల్డ్ టూరిజం టు ఇండియా అండ్ తెలుగు స్టేట్స్. సో వీ విష్ ఆల్ ది బెస్ట్ టు ఏపీ టూరిజం బోర్డ్ అండ్ ఇండియా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ సంస్థకి, ఇద్దరికి కూడా మా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక ఈ శుభాకాంక్షలతో పాటు మరొక గుడ్ మార్నింగ్ ఇది, ఎందుకంటే మనతో మళ్ళీ జాయిన్ అవుతున్నారు, పునః ప్రవేశం చేస్తున్నారు, పునః ఆరంగేటం అనుకోవాలి దీన్ని. సో చేస్తున్నారు మన ప్రభల బాలసుబ్రహ్మణ్యం గారు. మధ్యలో ఆయనకి జరిగిన కొంత వ్యక్తిగత ప్రమాదం కారణంగా విరామం తీసుకున్నారు, ఒక ఆల్మోస్ట్ 4 మంత్స్ అనుకుంటాను బాల గారు. సో మీరు మళ్ళీ మాకు మా షోకి రావడం, ఇన్ఫ్యాక్ట్ మిస్డ్ యూ డ్యూరింగ్ ది లాస్ట్ 4-5 మంత్స్. సో వెల్కమ్ బ్యాక్ టు TV5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ థింగ్ విత్ మీ ఆల్సో, నేను కూడా మీరు కానీ మన TV5 స్టూడియో, మన బిజినెస్ టీమ్ కానివ్వండి, ఆర్ ఎంటైర్ వ్యూయర్షిప్, అందరు బ్లెస్సింగ్స్ మూలానే ఈరోజు ఐ కుడ్ కమ్ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మధ్యాహ్నం షో ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇక ఉదయం షో కూడా మీరు నిరంతరాయంగా రాబోతున్నారు. 100%. సో ఆర్ యూ కంప్లీట్లీ, యూ హావ్ కంప్లీట్లీ ఓవర్కమ్ ది ట్రామా? చాలా మటుకు అండి. ఓకే, చాలా మటుకు. ఓకే, ఇంకా ఇప్పుడు మనం రెగ్యులర్లీ జనజీవ స్రవంతిలో మనం ప్రవేశిస్తే డెఫినెట్లీ ఐ థింక్ ఐ విల్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. సో మీరు రిటర్న్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ షోలో పాల్గొనాలని, మీకు పూర్తి ఆయురారోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మేము మా ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇకపై మనం థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ బ్యాక్. సో ఎటువంటి అంటే మనం మార్కెట్ సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి మీ అబ్సెన్స్ లో. ఒక బుల్ మార్కెట్, మీరు అప్పుడు బుల్ మార్కెట్ ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యారు, మళ్ళీ బేర్ మార్కెట్ లో మార్కెట్ లోకి వచ్చారు. ఇన్ఫాక్ట్ వీ ఆల్వేస్ మేక్ మనీ ఇన్ ది బేర్ మార్కెట్స్ ఓన్లీ. బుల్ మార్కెట్స్ లో అలా కనిపిస్తూ ఉంటుంది పేపర్. సో బేర్ మార్కెట్స్ లో మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో చక్కటి ఆపర్చునిటీస్ ఇన్వెస్టర్స్ ముందున్నాయి. సెక్టర్ రొటేషన్ యాజ్ యూజువల్ జరుగుతోంది. సో ఎటువంటి ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు ఇప్పుడు? యా, రాబోయే కొద్ది రోజుల్లో అంటే రాబోయే మేబీ 6-8 మంత్స్ లో మనకి జనరల్ ఎలక్షన్ ఒకటి ఉంది, అండ్ స్టేట్ ఎలక్షన్స్ కూడా మనకి నవంబర్ డిసెంబర్ లో ఉన్నాయి, 3-5 స్టేట్ ఎలక్షన్స్. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ లో సివియర్ కరెక్షన్స్ వస్తాయో అది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. అంటే కానీ అట్లీస్ట్ 2-3 ఏళ్ల వ్యవధికి ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అటువంటి వాళ్ళకి ఇది ఒక చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, చాలా మంది ఏంటంటే రీసెంట్లీ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించిన వాళ్ళు, డబ్బులతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది భయపడిపోతారు ఇటువంటి ఫెరోషియస్ కరెక్షన్స్ ఉంటాయి అని. మనం పదే పదే గత 10 ఏళ్లుగా షో మనం నిర్వహిస్తూనే ఉన్నాం. సో ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాం కరెక్షన్స్ చాలా ఫెరోషియస్ గా ఉంటాయి.
సో నా ఉద్దేశంలో రాబోయే 6 to 8 months ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పడ్డా కానీ 10-20% పడచ్చు. ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్, మిడ్ స్మాల్ అండ్ మైక్రోక్యాప్ కంపెనీస్ ఈ మధ్య 50-60% కూడా పడ్డాయి. అటువంటి వాటిల్లో కొంచెం డీసెంట్ కంపెనీస్, మంచి కార్పొరేట్ గవర్నెన్స్ ఉన్నాయి కానివ్వండి, బిజినెస్ మోడల్, విజిబిలిటీ, ఇవన్నీ చిన్న చిన్న పారామీటర్స్, మరీ ఇన్డెప్త్ అనాలిసిస్ కాకుండా అటువంటి వాటిని ఎంచుకుని తప్పకుండా రాబోయే 6 to 8 months లో ఎస్ఐపి చేసుకోవచ్చు. లేకపోతే 2 or 3 ప్రైస్ పాయింట్స్ మినిమం, అంటే మనకి ఈ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ లో ఒక 3-4 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కుంటే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వ్యవధి ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రేడర్స్ కి అఫ్కోర్స్ వాళ్ళు టెక్నికల్స్ ఫాలో అయితే ఇట్స్ ఆల్వేస్ బెటర్, స్ట్రిక్ట్ గా ప్రొసీజర్ అండ్ యూనో ఒక పాలసీ పెట్టుకుని. అదర్వైజ్ ఇన్వెస్టర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్లీ కంటిన్యూ యువర్ ఎస్ఐపీస్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే దేర్ విల్ బి కరెక్షన్స్, ఇట్ విల్ బి ఫెరోషియస్. భయపడకుండా క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే 3-5 ఇయర్స్ లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. సురేంద్ర గారు, ఒక వైలెంట్ మూవ్స్ చూస్తున్నాం మనం. లాస్ట్ వీక్ అయితే కొంతమంది ఇన్వెస్టర్లు మేబీ బెంబేలు ఎత్తిపోయి ఉంటారు. సో ఫర్ ఇన్స్టాన్స్ అక్టోబర్ 10th రోజు నిఫ్టీ 159 పాయింట్స్ పెరిగింది. ఇంకేముంది, మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకున్నారు. 11th రోజు 225 పాయింట్స్ డౌన్, మళ్ళీ 12th రోజు 238 పాయింట్స్ అప్. సో ఇలా ఒక వైల్డ్ స్వింగ్స్ అనేది మనం గమనిస్తున్నాం. సో ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి ఎస్పెషల్లీ ట్రేడర్స్? Yeah, I think probably most of the bad things అనేది ఫ్యాక్టర్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 30 సెషన్స్ గా మనం చూస్తే కనుక ఓన్లీ 3 or 4 times గ్రీన్ బార్స్ రావటం చేసాం. అండ్ మొన్న థర్స్డే రోజు కరెక్షన్ ఏది వచ్చిందో ఓన్లీ ఎక్స్టెండింగ్ బాటమ్ అయింది అది. ఎందుకంటే ఆల్రెడీ మనకి బాటమ్ అనేది 3 days బ్యాక్, అంటే 8th రోజు ఫామ్ అవుట్ అని చేసాం 10,198 అని. సో థర్స్డే వచ్చిన ఫాల్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ డౌ అని చెప్పొచ్చు. డౌ 800 పాయింట్స్ పడింది కాబట్టి ఒక మంచి కరెక్షన్ రావటం చేసాం. బట్ క్లోజింగ్ వాజ్ అబోవ్ ద 8th డే క్లోజ్ అనమాట. సో ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం మనం. సో 10,138 నా ఉద్దేశంలో బాటమ్ ఈస్ డన్ ఫర్ షార్ట్ టర్మ్ అని అనుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ అప్ సైడ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ కనపట్లేదు ఈ స్టేజ్ నుంచి. మేబీ 10,547 ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ అది అధిగమించి దాని అబోవ్ క్లోజ్ అవుతే కనుక 10,759 నుంచి 10,800 మధ్యలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 250 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ అగైన్ ఈక్వల్ డౌన్ సైడ్ పొటెన్షియల్ కూడా మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో బై ఆన్ డిప్స్ అనే మనం చెప్పుకుంటాం ఈ స్టేజ్ లో. ప్రాబ్లీ 10,397 ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. మేబీ క్లోజింగ్ బేసిస్ లో 10,300 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబ్లీ రానున్న రోజుల్లో కొద్దిగా గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ గా ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా 250 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడే మీరు అన్నట్టు రోలర్ కోస్ట్ బిహేవియర్ చూస్తున్న మార్కెట్ లో వితౌట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ అనేది డెఫినెట్లీ ఎంటర్ కావకూడదు అని నా ఉద్దేశం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ థర్స్డే ఐ థింక్ ప్రీవియస్ లో బ్రీచ్ కాలేదు ఇంకా 24,240 ఏదైతే ఉందో. సో నా ఉద్దేశంలో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి కూడా ఒక 500 పాయింట్స్ అప్ మూవ్ కనిపిస్తుంది చార్ట్స్ ప్రకారం. సో 25,970 ఇస్ వేర్ రెసిస్టెన్స్ పాయింట్ మనకు ఉంది. 25,390 దగ్గర క్లోజ్ అయ్యాం. ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్షన్స్ వచ్చినప్పుడు 24,980 అంటే ఒక 300 పాయింట్స్ కరెక్షన్ వస్తే అక్కడ ఒక మంచి ఎంట్రీ పాయింట్ గా మనం చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి టైంలో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ స్టాక్స్ అబౌవ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఉన్నవే చూస్ చేసుకోవాలి. అలాంటి స్టాక్స్ లో మేబీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఐ థింక్ 200-డే మూవింగ్ యావరేజ్ కి 2% కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో ఆ కోవలో రిలయన్స్ అండ్ బాటా ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో ఉన్నాయి. ఆ రెండు స్టాక్స్ కూడా మేబీ డిప్స్ లో అక్యుమిలేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో నాట్కో ఫార్మాకి సంబంధించి ఒక వార్త వస్తుంది. యుఎస్ కోర్ట్ తేవాకి ఏదైతే కోపాక్స్ అని పేటెంట్ ఉందో అది ఇన్వాలిడ్ అంటూ రీఎఫ్ఎం చేసింది. సో ఇది నాట్కోకి సంబంధించి ఒక అనుకూలమైన పరిణామం. మైలాన్తో కలిసి నాట్కో ఈ కోపాక్సిన్ డ్రగ్ ను యుఎస్ లో మార్కెటింగ్ చేస్తుంది. మల్టిపుల్ స్క్లెరోసిస్, దీనికి ఈ చికిత్సలో భాగంగా దీన్ని వాడుతూ ఉంటారు ఈ కోపాక్సిన్ అనే డ్రగ్ ని. సో ఇప్పుడు అది తేవాకి పేటెంట్ ఉంది గతంలో, అది ఇన్వాలిడ్ అంటూ ఇప్పుడు యుఎస్ కోర్ట్ ఎఫ్ఎం అంటే నిర్ణయాన్ని వెలువరించింది. మేబీ నాట్కో విల్ బి వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ వాటి ట్రేడింగ్ లో. సో ఒక చిన్న విరామం తర్వాత మనకు టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి రాబోతున్నారు F1H2O ప్రమోటర్ హరీష్. ఆయన ఏం చెప్తున్నారు ఈ F1H2O గురించి విందాం. T
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మేబీ మన మార్కెట్స్ కూడా స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ ఇన్ఫాక్ట్ సివియర్ లాసెస్ నుంచి కొంత రికవర్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి. సో మనం కార్యక్రమం ప్రారంభంలో అనుకున్నాం F1H2O అమరావతికి రాబోతుంది అంటూ. సో నవంబర్ 17-18 తేదీల్లో అమరావతిలో F1H2O మోటార్ బోట్ రేసింగ్ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ, అలాగే ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఈ రెండు సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రమోటర్ అండ్ మహాలక్ష్మి గ్రూప్ ప్రమోటర్ కూడా అయిన హరీష్ చంద్ర ప్రసాద్ గారు మనతో టెలిఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. హరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బ్రేక్ ముందు వీ ర్యాన్ ఏ స్టోరీ ఆన్ మీరు ఎంత కష్టపడి ఈ F1H2O అమరావతికి తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడ్డారనే అంశాన్ని మాట్లాడాం. సో ఎంత వ్యవధి పట్టింది మీకు F1H2O రేసింగ్ ని అమరావతికి తీసుకొచ్చేందుకు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు మీరు? సో థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత్ గారు ఫర్ కవరింగ్ ఇట్. అండ్ ఐ థింక్ ఆ క్రెడిట్ అంతా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుందండి. ఆయన 2002 F1 స్పోర్ట్ అనేది హైదరాబాద్ తీసుకురావడానికి ట్రై చేశారు. అప్పుడు అన్ఫార్చునేట్ గా విజన్ లేని కొంతమంది దాన్ని అపోజ్ చేశారు. అదే రోజు వచ్చింటే హైదరాబాద్ ఈ పాటికి వి కెన్ మచ్ బిగర్ సిటీ దెన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఇన్ ఎనీ కేస్ ఈ టుక్ మీ అబౌట్ 2 టు బ్రింగ్ దిస్ అండి, విత్ ది హెల్ప్ ఆఫ్ సిఆర్డీఏ శ్రీధర్ గారు, కమిషనర్ శ్రీధర్ గారు హెల్ప్, అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ద టూరిజం సెక్రటరీ హిమాన్షు గారు, కమిషనర్ హిమాన్షు గారు, సెక్రటరీ మీనా గారు, వీళ్ళందరూ సపోర్ట్ మూలాన ఇది ఇవాళ మనకి అమరావతికి విజయవాడకి ఈ F1H2O రేస్ వస్తుందండి ఫస్ట్ టైము. దీంట్లో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టైమ్ ఇండియా, సెకండ్ టైం ఇండియా రావటమే కాకుండా ఫస్ట్ టైం అమరావతి టీమ్ ఇస్ పార్టిసిపేటింగ్ ఇంటర్నేషనల్. మొన్న చైనాలో ఆయన రేస్ లో మనం 4th వచ్చాం. సో ఈసారి లెట్ అస్ హోప్ దట్ వి విల్ కమ్ ఇన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్. అంటే మనకి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందండి ఇందులో విన్ అయిన వాళ్ళకి? అంటే ఎగ్జాక్ట్ గా దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి, UIM అప్రూవ్డ్. సో ప్రైజ్ మనీ ఇస్ దే డోంట్ ఇట్స్ పిటెన్స్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ది ప్రెస్టేజ్ దట్ దే విల్ గెట్. ఇది ఈ ఒలింపిక్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అప్రూవ్డ్, UIM అప్రూవ్డ్ రేస్ ఇది, యాజ్ యు నో ఫార్ములా 1 అని. సో దీంట్లో అంటే ఇప్పుడు మనకి ఒకటంటే ఇక్కడ మనకి వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ఉంది మనకి ఇండియాలోనే. సో అవర్ ఇంటెన్షన్, ఇండియా ఎక్స్ట్రీమ్ అనే మా కంపెనీ ఇంటెన్షన్ ఏంటంటే వీ వాంట్ టు ఇంక్రీస్ ది వాటర్ స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. మన ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిన వాటర్ బాడీస్ ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దెమ్ ప్రాపర్లీ. లాస్ట్ 2-3 లో కనుక మీరు చూస్తే అమరావతి దగ్గర ఉన్న లేక్, అంటే విజయవాడ దుర్గా టెంపుల్ దగ్గర ఉన్న లేక్ కనుక చూస్తే ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ మొదలయ్యండి. 0 నుంచి స్టార్ట్ చేసి ఇవాళ మీరు వెళ్తే అక్కడ స్పీడ్ బోట్స్ ఉన్నాయి, జెట్ స్కీస్ ఉన్నాయి, పారాసేలింగ్ ఉంది, అలా రకరకాల యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొదలైనాయి. ఎప్పుడు అసలు కనీవిని ఎరగలా ఇండియా. అందుకని మనకి రేసింగ్ కూడా మీరు అన్నట్టు ఒక అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది డ్రైవర్స్. బట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 వీల్ హ్యావ్ అవర్ ఓన్ రేసింగ్ డ్రైవర్స్, స్పీడ్ బోట్ రేస్ డ్రైవర్స్ అండి. ద స్పీడ్ బోట్ స్పీడ్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ 250 కిలోమీటర్స్, అంటే హెలికాప్టర్స్ కన్నా స్పీడ్ గా ఉంటది ఈ రేస్. సో చాలా థ్రిల్లింగ్ ఉంటది. యంగర్ జనరేషన్ ఇస్ జస్ట్ వెయిటింగ్ అంట దీనికోసం. వి హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లాజిస్టిక్స్ ఇన్ విజయవాడ. యాజ్ యు నో 80s లో ఎలా అయితే హైదరాబాద్ ఉందో ఇప్పుడు విజయవాడ అలా ఉంది. ఎనీ ఇంటర్నేషనల్ ఈవెంట్ చేయాలంటే హోటల్స్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ ఎ నైట్ మేర్. సో వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఇందాక బాలాగారు, ఎస్పెషల్లీ మా అనలిస్ట్ బాలాగారు కూడా ఇందాక చెప్తున్నారు బ్రేక్ టైమ్ లో, మరి ఇంతమంది ఫారిన్ టూరిస్టులు విజయవాడ వస్తే వాళ్ళని అకామిడేట్ చేయడానికి సరిపడిన రూమ్స్ ఉన్నాయా, స్టార్ హోటల్ రూమ్స్? ఆయన అదేనండి, ఇప్పుడు రూమ్స్ వీఆర్ బ్లాక్డ్ ఆల్ ద రూమ్స్ ఇన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్. 30 departments, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఫాలోయింగ్. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ దిస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ అండి ఆంధ్రప్రదేశ్. కొత్త ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత సో ఇట్స్ గోయింగ్ టు బి అ మ్యామత్ దిస్ థింగ్. లెట్ అస్ సీ హౌ వి విల్ డూ. వి నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ అండ్ గుంటూరు.
సో అంటే ఇది చాలా మీడియా మీడియా హస్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్కోర్స్ విల్ ట్రై టు ప్లే అవర్ రోల్ యాజ్ రిక్వైర్డ్ అండ్ ఇప్పుడు మీరు అన్నట్లుగా 250 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ఈ బోట్స్ వెళ్తున్నప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం కానీ ఏదైనా అటువంటి అంటే టూరిస్టుల సైడ్ నుంచి కావచ్చు లేదా పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కానీ ఏమైనా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎంత వరకు ఉంది? See, spectators వరకు మటుకు వి ఆర్ టేకింగ్ ఫుల్ ప్రికాషన్స్ అండి, సో దట్ దే వోంట్ బి వెరీ క్లోజ్ టు ది జోన్ రెడ్ జోన్, బట్ డెఫినెట్ గా దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అండి ఇవన్నీ. సో యూ కెన్ ఇమాజిన్ చాపర్ కన్నా స్పీడ్ లో వెళ్లే టైప్ అప్పుడు ఇఫ్ యూ సీ ద వీడియోస్ అండ్ ఆల్ దట్ దీస్ బోట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఫ్లైయింగ్ ఇన్ ద వాటర్. ఓకే, సో ఆ టైంలో యాక్సిడెంట్స్ అయ్యే ఆస్కారాలు మటుకు ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రూ అండి. So definitely they'll take all the precautions, but they are, you know, they are prepared for that. The racers are prepared for that, and that is the thrill they get. You have seen in car racing and motorcycle racing also accidents do happen. Right. So ఎంత మంది రేసర్స్ మొత్తం వచ్చే అవకాశం ఉందండి? మొత్తం ఈ క్రూ రేసర్స్ అందరు కలిపి మొత్తం 19 అండి, బట్ అబుదాబి ఒక ఎక్స్ట్రా బోట్ పంపిస్తుంది. ఎవ్రీ టూ టీమ్ హ్యాస్ టూ బోట్స్, అమరావతి కూడా టూ బోట్స్ ఉన్నాయి. We have two racers. Okay. So 19 racers ఉంటారు, but the total support and all that about 400 people are coming. Okay. So ఇది సింగిల్ సీటర్ పవర్ బోట్ రేసింగ్ అంతే కదా? Yeah, single seater catamaran type of power boat అది. Very high powered engines. This is the best power boat racing in the world. So ఒక్కొక్క రేస్ ఎంత కాల వ్యవధి పడుతుంది? ఒక 1 అవర్ ఉంటుందా? యా సో మొత్తం 40 లాప్సెస్ ఎంత ఉంటాయండి కరెక్ట్ గా నాకు కూడా తెలీదు. సో ఐ థింక్ ఇట్ విల్ టేక్ అబౌట్ 3 hours to 4 hours అండి మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ దాకా. అట్లా ఫస్ట్ 17th ట్రయల్ తో మొదలయ్యి 16th ట్రయల్ తో మొదలయ్యి 17th, 18th యాక్చువల్ రైట్. ఓకే, సో ఓవరాల్ గా ఈ పవర్ ఈ బోట్ రేసింగ్ కోసం ఎటువంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ మీరు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ఓకే, సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇట్ జస్ట్ ఇట్ నాట్ జస్ట్ ఎ పవర్ రేస్ అండి, బోట్ రేస్ కాదు ఇది. ఇట్ విల్ హ్యావ్ ఎ మినీ పార్ట్నర్షిప్ కమింగ్ ఫర్ ది టూరిజం సెక్టర్ అండి. అంటే ఇండియాలో ఏమన్నా యాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే టూరిజం ప్రాజెక్ట్ కానీ ఇండియన్స్ కానీ ఫారినర్స్ కానీ వచ్చి టేకప్ చేస్తే ఎట్లయితే వైజాగ్ లో పార్ట్నర్షిప్ సమిట్ అవుతుందో దిస్ విల్ బి ఎ మినీ పార్ట్నర్షిప్ సమిట్ ఫర్ టూరిజం సెక్టర్. సీఎం వాంటెడ్ టు యు నో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇక్కడ కూడా ఎంఓయూలు సైన్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఉంటాయండి. సో నార్మల్ ఏమవుతుందంటే ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విల్ బి ఆల్ బిగ్ నెట్వర్కింగ్ ఈవెంట్ అండి. వెరీ హై నెట్వర్క్ పీపుల్ బిజినెస్ పీపుల్ లైక్ టు అటెండ్ దీస్ ఫోరమ్స్. ఓకే, సో ఆ ఫస్ట్ ఇయర్ విల్ బి ఇయర్ విల్ బి అవర్ టేక్ ఆఫ్ అండ్ ఓవర్ ద ఇయర్స్ టు కమ్ ఐ థింక్ దిస్ విల్ బి రియల్లీ పికింగ్ అప్ అండి. ఓకే, అండ్ ఇండియా ఎక్స్ట్రీమ్ కింద అంటే మహాలక్ష్మి గ్రూప్ ఇండియా ఎక్స్ట్రీమ్ కింద వీ వాంట్ టు గెట్ ఇన్ లాట్ ఆఫ్ సచ్ యునో కాంపిటీషన్స్, నాట్ జస్ట్ పవర్ బోట్, ఆఫ్ రోడ్ రేసింగ్, మోటార్ సైకిల్ రేసింగ్, ఈవెన్ అమరావతి రోడ్స్ ఆర్ సో ఎక్సలెంట్ సో వైడ్ వీ కెన్ ఈవెన్ గెట్ లైక్ సింగపూర్ అండ్ మోటి కార్లో వీ కెన్ ఈవెన్ గెట్ కార్ రేసింగ్ అండ్ అమరావతి ఇట్సెల్ఫ్. సో సెపరేట్ ట్రాక్ ఫర్ దిస్ హైదరాబాద్ లో జరగనిది మీరు అమరావతి లో ఏర్పాటు చేయబోతున్నారు? అమరావతి విల్ బి ద సూపర్ సిటీ అండి, ఫ్యూచర్ సిటీ. ఇట్ విల్ బి అంటే ద థాట్ ప్రాసెస్ ఆఫ్ అమరావతి, ద లీడర్షిప్ ఆఫ్ అమరావతి అండ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. దే ఆర్ థింకింగ్ డిఫరెంట్లీ. రైట్, సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ హరీష్ గారు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. మరిన్ని విశేషాలు మీ నుంచి రాబోయే రోజుల్లో తీసుకుంటాం ఈ F1H2O ఎట్ అమరావతికి సంబంధించి. చిన్న విరామం తర్వాత మళ్ళీ మార్కెట్ విశేషాలకు వెళ్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. బాండ్ ఈల్డ్స్ ప్రారంభమయ్యాయి 8% కి దిగువనే ఇవాల్టి బాండ్ ఈల్డ్ ట్రేడింగ్ ప్రారంభమైంది. కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సీస్ అండ్ అదర్ కౌంటర్స్. అలాగే షుగర్ స్టాక్స్ కూడా మనకు ఆ కౌంటర్లో ఆ సెక్టర్లో చోటు చేసుకున్న పాజిటివ్ వార్తలతో షుగర్ స్టాక్స్ కూడా ఇవాళ లైమ్లైట్లో ఉండబోతున్నాయి. సో లెట్స్ సీ. రూపీ డాలర్తో రూపాయి మాత్రం 73.80 మళ్ళీ వీక్గా ఓపెన్ అయింది. సో లెట్స్ సీ ఇది
ఐటీ స్టాక్స్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? సో ఒక సెక్టర్ రొటేషన్ అనేది మనం మార్కెట్స్ లో గమనిస్తూ ఉన్నాం. కొన్ని కొన్ని సెక్టర్స్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎన్బిఎఫ్సిస్, సో ఫ్రైడే కూడా మనం చూసాం నిఫ్టీ 10,571 పాయింట్స్, ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్ల లాభం కనిపిస్తుంది ప్రీ ఓపెనింగ్ లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుందనేది కూడా ఇవాళ ట్రేడింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ కి బిలో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ 25,395 దగ్గర. కాలర్స్ లైన్ ఉన్నారు. మొదటి కాలర్ సతీష్, హలో. హలో అండి సతీష్. సార్, అది సాగు ఏబీ క్యాపిటల్, ఏబీ క్యాపిటల్ ఫండమెంటల్ సార్, హోల్డింగ్ కంపెనీ బిర్లా కంపెనీ, ఏబీ క్యాపిటల్ బీబీటీసీ లాగా చెప్పా సార్? బీబీటీసీ లాగా హోల్డింగ్ కంపెనీ ఏబీ క్యాపిటల్. ఏంటి బీబీటీసీ లాగా ఏబీ క్యాపిటల్ అంటే ఏంటి? మీరు కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? కొందాం అనుకుంటున్నాను సార్ ఈ రేట్ లో ఏబీ క్యాపిటల్. సో ఏబీ క్యాపిటల్ కొనొచ్చా? అంటే బీ బాంబే బర్మా లాగా హోల్డింగ్ కంపెనీ బిర్లా గ్రూప్, రైట్? కొనుక్కోవచ్చా దీన్ని, ఏబీ క్యాపిటల్ ఆ ఉద్దేశంతో కొనుక్కోవచ్చా? నో, హోల్డింగ్ కంపెనీస్ పర్టికులర్లీ వాళ్ళు రిజల్ట్స్ ఎలా డిక్లేర్ చేస్తారు, వాటికి ఉన్న సబ్సిడరీస్ అది డివిడెండ్ రూపేణా మళ్ళీ హోల్డింగ్ కంపెనీకి ఇస్తారా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఆల్ ద సబ్సిడరీస్ టు ద అల్టిమేట్ షేర్ హోల్డర్ అంటే హోల్డింగ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ కి ఎలా ఇస్తారు అనేది మనం ఎప్పుడు కూడా మనం చెప్పలేమండి. కాబట్టి హోల్డింగ్ కంపెనీస్ ఏవైతే లిస్టెడ్ స్పేస్ లో ఉన్నాయో అన్ని కూడా మినిమం 30-40% డిస్కౌంట్ ఆఫ్ ద నెట్ అసెట్ వాల్యూకి కోట్ అవుతుంటాయి. చాలా కంపెనీస్ ఇలాగే ఉంటాయి ఈకోలోనే. కాకపోతే ఆదిత్య బిర్లా గ్రూప్ లో చాలా హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయండి, వాళ్ళ ఇన్సూరెన్స్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా. రీసెంట్లీ అన్ని ఎన్బిఎఫ్సిస్ ఫైనాన్షియల్ బేస్ కి సంబంధించిన కంపెనీస్ అన్నిటి కూడా అంత లైమినట్లు లేవు, ఇన్ఫాక్ట్ నెగిటివ్ గా ఉంది మనకి మార్కెట్ లో అంత. కాబట్టి నా ఉద్దేశంలో ఒకవేళ ఆదిత్య బిర్లా ఏబీ క్యాపిటల్ కొనదలుచుకుంటే ఒక ఎస్ఐపి ద్వారా నెక్స్ట్ 12 మంత్స్ చేయండి. అది ఆల్మోస్ట్ 250+ లిస్ట్ అయ్యి ఆల్మోస్ట్ 100 రూపీస్ పైన పడ్డది. కాబట్టి ఇటువంటి వెరీ లాంగ్ టర్మ్ లో మీరు ఎంచుకోవాలండి, 3, 5, 10 ఇయర్స్ దాకా. ఎస్ఐపి మోడ్ లో చేయండి, ఒక మ్యూచువల్ ఫండ్ చేసినట్టు. ఐ థింక్ మధ్య మధ్యలో ఎక్కడ ప్రాఫిట్స్ వచ్చినా కానీ మేబీ 15-20% అలా ఏదైనా డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సబ్సిడరీస్ ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి, రన్ అవే షేర్ మాత్రం కాదు. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కిరణ్ లైన్ ఉన్నారు. హలో అదే అండి కిరణ్. సార్, జేకే టైర్స్ తీసుకున్నాను సార్. ఏ రేట్లో కొన్నారు? 195 ఎన్ని షేర్లు తీసుకున్నారు గతంలో? 1,000 షేర్స్ ఉన్నాయి 175 లో. ఆల్మోస్ట్ హై ప్రైస్ లో మీరు కొన్నారండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక అరౌండ్ 95 ఉంది. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ కి మీరు 74 అరౌండ్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్చ్ 2016 లో అదే, అండ్ అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా అరౌండ్ 160 నుంచి 70 వచ్చి అక్కడ నుంచి రివర్స్ అవడం చూసాం. సో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవాలంటే కనుక 74 నుంచి 80 మధ్యలో డెఫినెట్లీ యూ క్యాన్ చూస్ అండి. బట్ అగైన్ 132 అనేది 200-డే మూవింగ్ యావరేజ్ స్టాక్ కి. ఇన్ఫాక్ట్ అక్కడికి వస్తే కనుక మీ దగ్గర ఉన్న పొజిషన్ కొద్ది లాస్ ఉన్నా కూడా ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళా ఈ స్టాక్ ని మీరు లో లెవెల్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, తర్వాత మెయిల్స్ కొన్ని తీసుకున్నాం. సృజన మెయిల్ పంపించారు. ఫినోలెక్స్ కేబుల్స్ ఉన్నాయి 40 రూపీస్ లో, టాటా గ్లోబల్ బెవరేజ్ 90 లో ఉన్నాయి, సిటీ యూనియన్ బ్యాంక్ 40 రూపీస్, జేకే టైర్స్ 120, ఇలా పర్లేదు అనుకునే రేట్స్ లో ఎంటర్ అయి ఉన్నారు. ఏం చేయొచ్చు? ఇట్స్ డీసెంట్ హోల్డింగ్ అండి. అందులో మీరు వెరీ లాంగ్ టైమ్ ఇన్వెస్టర్ లాగానే కనిపిస్తున్నారు, అండ్ మంచి క్వాలిటీ నేమ్స్ చాలా లో ప్రైస్ లో పిక్ చేశారు. సో ఒకటి, మీకు డివిడెండ్ కూడా డీసెంట్ ఇచ్చే కంపెనీలు, ఎక్సెప్ట్ టైర్ ఈజ్ అ సైక్లికల్ ఇండస్ట్రీ అండి, అదర్వైజ్ టాటా గ్లోబల్ లాంటివి ఇవన్నీ కూడా డీసెంట్ కంపెనీస్. ఇది కూడా ఆల్మోస్ట్ 100 రూపీస్ ఫ్రమ్ ద టాప్ రియాక్ట్ అయిన షేర్. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా ఉన్నదే హోల్డ్ చేయమంటానండి పోర్ట్ఫోలియో. ఒకవేళ కొత్తగా ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ లోకి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే 3-6 మంత్స్ లో చేసుకోండి. తర్వాత ఈ కాలర్ బెంగళూరు నుంచి లక్ష్మీ పెత్రావు. హలో అదే అండి లక్ష్మీపతి. హలో బాలాగారు ఒకసారి మాట్లాడండి. బాలాగారు మళ్ళీ ప్రోగ్రామ్ వచ్చిన సార్, నయం చేయి మళ్ళీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. తర్వాత హెచ్సిఎల్ ఒకటి, ఎంఎన్ఎం ఒకటి, రెండు తీసుకుందాం అనుకున్నారండి. ఏ రేట్ లో బై చేయమంటారు, ఎలా ఉంటుంది?
I think HUL also almost 250 rupees, 200 to 250 rupees that correction అయిందండి. ట్రెడిషనల్లీ మనకి ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్స్ అన్ని కూడా చాలా హై డిస్కౌంటింగ్ రేట్స్లో ఉంటాయి, అంటే అట్లీస్ట్ 40 PE రేషియో ప్లస్ రేషియోలో ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ క్రితం ఇది కూడా 1800 to 1900 మధ్యలో 1850 జోన్లో ఉండింది. ఐ థింక్ డీసెంట్ కరెక్షన్ అయ్యిందని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా దేర్ క్యాన్ బి ఎ 10-15% కరెక్షన్, కాబట్టి ఏ రేట్లో కొనొచ్చు ఇట్స్ డిఫికల్ట్ టు సే. యూ కెన్ స్టార్ట్ స్ట్రేట్ అవే ఓవర్ ద నెక్స్ట్ 2-3 వీక్స్లో కొద్ది కొద్దిగా కొనండి. అలాగే ఎంఎండ్ఎం కూడా ఆల్మోస్ట్ యూనో క్లోజ్ టు 1000 రూపీస్ నుంచి కూడా డీసెంట్ కరెక్షన్ అయింది. ఇది మనకి ఇట్స్ ఎ సెమై హోల్డింగ్ కంపెనీ అండి, అంటే వీళ్ళకి డివిడెండ్ వీళ్ళకి డిఫరెంట్ కంపెనీ సబ్సిడరీస్ కూడా లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అండి. అండ్ ఎంఎండ్ఎం కూడా ఐ థింక్ స్ట్రేట్ అవే ఆఫ్టర్ ద రిజల్ట్స్ మీరు కొద్ది కొద్దిగా పర్చేస్ చేసుకుంటే హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఎంఎండ్ఎం ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ పోర్ట్ఫోలియో స్టాక్స్. సో నెక్స్ట్ 3-6 మంత్స్ ఈస్ గోయింగ్ టు బి టఫ్ పీరియడ్ ఫర్ ది మార్కెట్స్ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్ది కొద్దిగా మీరు కొనుక్కోవటం అనేది అలవాటు చేసుకోండి. ఒకసారిగా హడావిడిగా కొనాల్సిన అవసరమే లేదు. చాలా ఈవెంట్స్ కూడా మనకు ముందు జరగబోతున్నాయి. మరొక చిన్న విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ ప్రక్రియ కొనసాగిద్దాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ మొన్నటి అంటే ఫ్రైడే లెవెల్ దగ్గర ప్రారంభమైంది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ స్టాక్స్ వీక్గా ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ ప్రత్యేకించి వీక్గా ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ 0.5% నష్టపోయింది. సో ఫ్రైడే మనం చూసిన ఉత్సాహం బ్యాంక్ నిఫ్టీలో ఈ ఉదయం కనపడలేదు ఈ మండే మార్నింగ్. సో ఐటీ స్టాక్స్ యాజ్ యూజువల్ లాభాలతో ప్రారంభమయ్యాయి థ్యాంక్స్ టు ది ఫాల్ ఇన్ రూపీ. సో మిగతా స్టాక్స్ గమనిస్తే మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి. బ్రాడర్ మార్కెట్స్ పాజిటివ్గా ఉంది. బ్రెడ్త్ గమనిస్తే మనం అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 3 స్టాక్స్ పెరిగితే 1 స్టాక్ నష్టాలతో ఉంది. సో క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, అలాగే ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది మనకు. మారుతి సుజుకి 1% డౌన్, కోటక్ బ్యాంక్ 8 రూపీస్ డౌన్, అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి 1.7% పెరిగింది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి 1.7% పెరిగింది. ఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ ఈజ్ అప్, టెక్ మహీంద్రా ఈజ్ అప్, విప్రో ఈజ్ ఆల్సో అప్. సో ఐటీ స్టాక్స్తోనే మనం లాభాలు గమనిస్తున్నాం. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ 5% డౌన్, హిందుస్థాన్ యూనిలీవర్ కూడా 2% డౌన్. సో జై భారత్ ఆన్ ది అదర్ హ్యాండ్ 2% అప్. రిజల్ట్స్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉన్న కౌంటర్ ఇది. తర్వాత మరికొన్ని మెయిల్స్ చూద్దాం. వీరప్ప కర్నూలు నుంచి అడుగుతున్నారు, అమర్ రాజా బ్యాటరీస్, దివాన్ హౌసింగ్ ఈ 2 స్టాక్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అమర్ రాజా ఒక రేంజ్ లో ఉందని చెప్పొచ్చండి. లాస్ట్ ఇయర్ నవంబర్ లో చూస్తే కనుక 664, సో 664 నుంచి ప్రాబ్లీ 908 రేంజ్ అనేది ఉంది. సో డెఫినెట్ గా డౌన్ సైడ్ రేంజ్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ బయింగ్. సో నా ఉద్దేశంలో 700 నుంచి 680 వరకు డెఫినెట్లీ బై చేయొచ్చు. అండ్ అప్ సైడ్ పొటెన్షియల్ 800-830 ఇమీడియట్ గా ఉంది. అండ్ దివాన్ హౌసింగ్ చూస్తే కనుక టోటలీ బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 1 డేలోనే 30-40% బర్తన్ చేసాం, 690 నుంచి క్లోజ్ టు 250 దాకా. సో ఈ రేంజ్ లో ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అండి, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఈ స్టాక్ లో. సో దీని రేంజ్ అనేది నా ఉద్దేశంలో 345 నుంచి అరౌండ్ 242 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 288 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఒక 10% 250 అలా వచ్చినప్పుడు 240 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టడం చేయొచ్చు. అదర్వైజ్ డెలివరీకి అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఫర్ సమ్ టైమ్. నాగబాబు అడుగుతున్నారు, ఎస్బీఐ మహానగర్ గ్యాస్ కొనుక్కోవచ్చు ఇక్కడ, ఈ లెవెల్స్ ఓకే అనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మహానగర్ గ్యాస్ ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం అయితే యూ కెన్ అటెంప్ట్ అండి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ 2 స్టాక్స్ కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ మీకు 1 ఇయర్ 1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక యూ కెన్ ట్రై. నా ఉద్దేశంలో 232 స్వింగ్ లో ఏప్రిల్ లో రావటం చేసాం, అది మేబీ అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది స్టేట్ బ్యాంక్ కి. సో 232 నుంచి బిట్వీన్ 220
ఫైవ్ వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోమని చెప్తాను, బట్ అట్లీస్ట్ 1 ఇయర్ పొటెన్షియల్ ఉంటాయి. లేదు ట్రేడింగ్ కోసం అయితే కనుక దీని రేంజ్ అనేది అరౌండ్ 230 నుంచి 270 మధ్య ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మహానగర్ గ్యాస్ ఐ డోంట్ థింక్ అండ్ ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఈ స్టాక్ కూడా దో లాస్ట్ 3 డేస్ లో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ ప్రాబ్లీ నియర్ టు ద అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ రావటం చూస్తున్నాం. సో 200 డే మూవింగ్ యావరేజ్ 899, సో ఇక్కడ నుంచి ఒక 60 రూపీస్ పెరిగినప్పటికీ డౌన్ సైడ్ కూడా ఈక్వల్లీ 756 దగ్గర సపోర్ట్ ఉంది. సో లాంగ్ టర్మ్ కోసం యూ క్యాన్ అటెంప్ట్ అండి, బట్ షార్ట్ టర్మ్ అండ్ 1 క్వార్టర్ వ్యూ తోటి అయితే వద్దనే నా సజెషన్. సో వెల్కమింగ్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ కావాలట రఘురామయ్య, సో మీరు ఎటువంటి మల్టీ బ్యాగర్ ఆయనకి రికమెండ్ చేస్తారు? అంటే సెక్టర్ పరంగా చెప్పొచ్చండి, ఒక సింగిల్ స్టాక్ ఇంత పెద్ద, ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్ అండ్ కరెక్షన్ కూడా చాలా స్టాక్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ లో అయింది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే అండి. సో అది రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చర్చిద్దాం చాలా ఇండివిజువల్ స్టాక్స్ గురించి. బట్ యాజ్ అ సెక్టర్ ఐ థింక్ మంచి కరెక్షన్ మెనీ సెక్టర్స్ లో అయినా కానీ ప్రామిసింగ్ సెక్టర్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 3-5 ఇయర్స్ లో హ్యాపెన్స్ టు బి కెమికల్స్ అండి. కంప్లీట్ కెమికల్ జోన్, కెమికల్ ఫైన్ స్పెషాలిటీ agrochemicals ivanni kuda because lot of business is moving from china to india, not only domestic consumption ki including exports kuda manaki chaala dohada pade vishayam. Chemicals go into completely wide variety of industries and like paper, leather, tire industry, pharmaceuticals, normal chemicals, food stuff, with anitlo kuda. So it's a huge industry with 5 to 10 years potential an matram tappakunda cheppochu. తర్వాత శ్రీనివాస్ అడుగుతున్నారు, శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, దీపక్ నైట్రేట్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? దీపక్ నైట్రేట్ డెఫినెట్లీ ఎస్ అండి. స్టాక్ రేంజ్ అనేది అరౌండ్ 220 నుంచి 290 మధ్యలో ట్రేడ్ అవుతుంది. కరెంట్లీ అరౌండ్ 250 అలా ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి, ప్రాబ్లీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అప్ టు 210 దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో దీపక్ నైట్రేట్ తీసుకోవచ్చు. లేదు అంటే కనుక మంత్లీ ఇంత అమౌంట్ అని సిప్ మోడల్ లో కూడా యూ కెన్ ట్రై టు ఇన్వెస్ట్. సో బ్యాంక్ నిఫ్టీని ప్రధానంగా డ్రాక్ చేస్తున్నవి ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ మూడు బాగా డ్రాక్ చేస్తున్న బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. తర్వాత నవీన్ అడుగుతున్నారు, ఏషియన్ గ్రానైటో కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా? అర్జెంట్ అయితే లేదండి, కొనాల్సిన అర్జెన్సీ అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ లాగా ఇది కూడా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇలాంటప్పుడు మార్కెట్ కరెక్షన్స్ లో ఉన్నప్పుడు ప్రాబ్లీ కొద్దిగా ఫ్రంట్ లైన్ లో ఉంటే ఇట్ వుడ్ బి గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే లేదు ఏషియన్ గ్రానైటో. ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో యూ కెన్ చూస్ అండి నా ఉద్దేశం. రాజ్ అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, లిక్విడిటీ క్రైసిస్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా దీని మీద? నో, బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. లిక్విడిటీ క్రైసిస్ అనేది ఎస్పెషలీ ఆన్ బజాజ్ ఫైనాన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్ బిలాంగ్స్ టు ఎ వెరీ స్ట్రాంగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ వన్. నెంబర్ టూ, అండ్ వాళ్ళది రీటైల్ ఫైనాన్స్ కంపెనీ అండి, ఇది కంప్లీట్లీ ది ఫైనాన్స్ రీటైలింగ్ లో మనకి ఆల్ కన్సూమర్ డ్యూరబుల్స్ దగ్గర నుంచి యూనో దే ఆల్సో కమింగ్ అవుట్ విత్ దేర్ ఓన్ వాలెట్స్ టు యూనో క్రెడిట్ కార్డ్స్ విచ్ హెల్ప్ పీపుల్ టు బై ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్సూమర్ డ్యూరబుల్స్. సో వాళ్ళకి ఈ లిక్విడిటీ క్రైసిస్ ఏమన్నా బజాజ్ ఫైనాన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందా? ఐ డోంట్ థింక్ సో డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళది వాస్ట్ రీటైల్ ఫైనాన్స్ ఉంది. సో క్వాలిటీ ఆఫ్ బరోవర్స్ కూడా వాళ్ళు థరో చెక్ విత్ డేటా అనలిటిక్స్ చేస్తారు. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ విచ్ కాల్స్ ఫర్ ఎ బై ఆన్ ఎవ్రీడే. ఎస్బీఐలో ఏదో పెద్ద ప్రమాదం ఉంది అని అనుకుంటున్నారట మార్కెట్ లో. సో సిద్ధం భానుమూర్తి మెయిల్ పంపించారు, ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఎటువంటి స్ట్రాటజీ ఉంది ఇక్కడ? అలాగే బాంబే డైయింగ్ లో ఏం జరుగుతుంది, ఎందుకు లోవర్ సర్క్యూట్ పడుతుంది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓ, ఇవన్నీ కూడా మార్కెట్ లో, మార్కెట్ బాగా లేనప్పుడు రకరకాల రూమర్స్ అనండి, రకరకాల వార్తలు. ఈ రోజుల్లో ఎస్పెషలీ సోషల్ నెట్వర్క్స్ ఎప్పుడైతే చాలా ర్యాంపెంట్ గా వాడుతున్నారో జనాలందరూ, రకరకాల వార్తలు వస్తాయండి. వీ నో యాజ్ అ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది గత కొద్ది రోజులుగా జరుగుతుంది. కానీ ఎస్బీఐ అనేది ఇట్స్ ఏ జాయింట్, ఇండియాలో నెంబర్ వన్ బ్యాంక్ అండ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బ్యాంక్. ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది ఎస్బీఐలో, అది సర్ఫేస్ అయితే మార్కెట్ కుప్పకూలుతుంది. యాజ్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అన్ని కూడా లైమ్ లైట్ లో లేవు, నెగటివ్ జోన్ లోనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రూమర్స్ అన్ని ఎప్పుడు మీరు, ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్బీఐ ఉన్న వాటిలో అన్నిటిలోకి కూడా ఇట్స్ ఎ హ్యూజ్ జాయింట్ విచ్ కెన్ విత్ స్టాండ్ ఎనీ స్ట్రాంగ్
నెగిటివిటీ. సో ఈ కారణం వల్ల నా ఉద్దేశంలో మాత్రం కొద్దిగా వెయిట్ చేయండి, తొందరపడి కొనాల్సిన అవసరం లేదు, కానీ ఎస్బీఐ లాంటి దాన్ని డౌట్ చేయడం మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రూడెంట్ ఎనఫ్. సో షుగర్ స్టాక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఇథనాల్ ప్రొడక్షన్ ని పెంచబోతున్నారు అన్న వార్తలు రావడంతో అదర్వైజ్ చాలా స్టాక్స్ లో ప్రారంభ లాభాలు లేవు. అలాగే బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఇది ఇప్పటివరకు మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 5.